Hey guys, welcome back to our channel. Na peru Vasvi. I hope you're all doing so great. Ee roju video vachese entante manam bhojanam chese vidhanamlo koddi paati marpulato manaki chaala chaala baadhinche samasyalu untayi kada, bloating, acidity, gastric problems, constipation, indigestion, vitannitu nunchi kuda శాశ్వతంగా విముక్తి పొందొచ్చు. అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా రాకుండా చేసుకోవచ్చు. చాలా చాలా కొద్దిపాటి మా మార్పులు, మనందరం చేయగలిగే మా మార్పులే, ఎలాంటి కష్టం ఉండదండి. సో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను నా లైఫ్ స్టైల్లో ఈ మార్పులు, ఈ కొద్దిపాటి మార్పులు ఎప్పుడైతే నేను చేసుకున్నానో, నా లైఫ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేంజ్ అయ్యిందండి. సో నేను అప్పటి నుంచి కూడా నాకు నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయ్యింది, నా వెయిట్ మూవ్ అవుతూ ఉంది. సో ఎక్కడా కూడా నాకు డైజెషన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేయలేదు. మీలో చాలామంది అడిగారు, నేను ఒమాడ్ కానీ, ఏడిఎఫ్ కానీ, వీటన్నిటిలో కూడా చాలా ఇంటెన్స్ ప్రోగ్రామ్స్లో ఉన్నా కూడా మీకు కాన్స్టిపేషన్ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏం రాలేదా, మీరు ఏం చేస్తున్నారు అని అడిగేవారు. సో నేను జనరల్గానే చెప్పేదాన్ని, సో వాటర్ ఇంటేక్ ఫైబర్ అని. సో వీటన్నిటితో పాటు ఇలాంటి మార్పులు కూడా ఉండడం వల్లే నాకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా నాకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటున్నాయండి. సో అందుకని మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనిపించింది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను ఇందాక మెన్షన్ చేసినవన్నీ కూడా బ్లోటింగ్ కానీ, ఎసిడిటీ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇండైజెషన్ కానీ, కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా మనం భోజనం చేసే క్రమంలో వచ్చేది డిస్టర్బెన్సెస్ వల్లే వస్తాయన్నమాట. సో వీటన్నిటికి జనరల్గా మనం ఏమనుకుంటామంటే మన పొట్టలో ఏదో చేంజ్ ఉంది, సో అందుకే మన డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే. కానీ మన డైజెషన్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, ఖచ్చితంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సిగ్నల్ ఇవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచే మన డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తే కనుక మన బ్రెయిన్ని, సో ఆటోమేటిక్గా మీరు మీ డైజెషన్ సిస్టమ్ని చాలా చాలా హెల్దీగా, అంటే హెల్దీగా చేసుకోగలుగుతారు, చాలా బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేసేటట్టు కూడా చేసుకోగలుగుతారు అన్నమాట. సో దాని గురించి ఏంటంటే నేను 5 పాయింట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీరు ఎవ్రీడే పాటిస్తే కనుక. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మీరు భోజనానికి కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్ ఫోకస్ అంతా కూడా మీ భోజనం పైనే ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. వేరే యాక్టివిటీ దేనిపైన ఉండకూడదండి. అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్ ఇవి చూస్తూ భోజనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంతేకాకుండా మీరు బుక్స్ కానీ లేకపోతే ఏదైనా ఆర్టికల్స్ కానీ ఏదైనా పేపర్ కానీ చదువుతూ కూడా ఏమి తినకూడదు. థర్డ్ వచ్చేసి మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, అంటే మీరు ఏదైనా ట్రావెల్లో ఉన్నప్పుడు హడావిడిగా మనం కారులో కానీ లేకపోతే బస్సులో కానీ తింటం చేస్తూ ఉంటాం కదా, సో ఎట్టి పరిస్థితుల్లో అది చేయకూడదు. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే, మీరు కంటిన్యూగా ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ తినడం అన్నది ఈ 4 కూడా చేయకూడదండి. మీరు ఈ 4 చేస్తూ ఉన్నారంటే మీ బ్రెయిన్ మీ ఫుడ్ పైన 80% ఫోకస్ చేయదు. దాని పనంతా మీరు చేసే వేరే పని మీద, అంటే మీరు టీవీ చూస్తుంటే టీవీ పైన ఉంటుంది, అంటే వేరే యాక్టివిటీ పైన ఉంటుందను. కాబట్టి మీ డైజెషన్కి ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వదు. మీకు డైజెషన్ ప్రాపర్గా అవ్వడానికి మీ బ్రెయిన్ సహకరించదు అన్నమాట. సో అంటే సిగ్నల్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా డైజెషన్ ప్రాపర్గా అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 4 మీరు చేయకూడదండి. 80% చేయకుండా ఉంటే ఇక్కడ నుంచి మన స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే, మీ భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ సెన్సెస్ అన్నీ యూజ్ చేయండి. మీ భోజనం ప్లేట్ రాగానే చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి, అది ఎంత టేస్టీగా ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి. దాన్ని చేతితో టచ్ చేసి అది ఎలా ఉంది దాని టెక్స్చర్, అంటే మన వేళ్ళతో చూడండి, ఆ తర్వాత అది ఎంత మంచి సువాసన వస్తుంది, లేకపోతే మనం ఇది తినేటప్పుడు ఆ సౌండ్ ఎలా ఉంది, ఇవన్నీ ఏంటంటే మనకి వినేటప్పుడు డిఫరెంట్గా అనిపించవచ్చు కానీ మీరు ఒక్కసారి ప్రాక్టీస్లోకి వెళ్తే మీరు ఆటోమేటిక్గా మీరు అది చేస్తారంటే దాన్ని ఫుడ్ని ఆస్వాదించడం అంటారు. సో మీరు ఎప్పుడైతే ఆ పని చేశారో మీకు ఆటోమేటిక్గా, మీకు నేను చెప్తున్నప్పుడే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఆ లాలాజలం అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే మన బ్రెయిన్ దానిపైన ఫోకస్ అయ్యి మనం ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అనమాట మన స్టమక్కి, మన పొట్టకి ఏంటంటే ఫుడ్ వస్తుంది, మనం ఫుడ్ రాబోతుంది. సో దానిని ప్రాపర్గా డైజెషన్ చేయడానికి అవసరమైన చేసుకోమని మన బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో ఈ సెన్సెస్ ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా మీ ఫుడ్ని ఆస్వాదించగలుగుతారు, మీ డైజెషన్ కూడా కరెక్ట్గా స్టార్ట్ చేయడానికి మీకు
కరెక్ట్ గా ఉంటుందన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం భోజనం చేసే టైంలో మనం భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు మన మైండ్ అనేది చాలా చాలా ఫ్రీగా ఉండాలి. ఎలాంటి ఆలోచనలతో అంటే మన ఆఫీస్ విషయాలు కానీ ఇంటి విషయాలు కానీ లేకపోతే కెరీర్ విషయాలు ఏదైనా సరే అలాంటి ఆలోచనతో కూర్చోవద్దండి. ఇదేదో ఇప్పుడు చెప్తున్న టిప్ కాదు, మన అమ్మమ్మలు నానమ్మలు లేకపోతే మన ఇంట్లో మన మమ్మీ ఎవరైనా సరే అన్నం తినేటప్పుడు ఏంటది అన్న మాట వినకుండా మన బాల్యం అయితే వెళ్ళలేదు. నాకు తెలిసి చాలా మంది వినుంటారు అన్నం తినేటప్పుడు ఏంటి, భోజనం చేసేటప్పుడు ఆ పనులు ఏంటి, ఇలాంటివి ఖచ్చితంగా అంటారు. సో ఏంటంటే ఇది ఎప్పటి నుంచి వస్తుంది, భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మన మైండ్ అనేది చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఒకసారి అందరికీ కుదరకపోవచ్చు, ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు భోజనం కూర్చున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని బ్రీతింగ్ లాంగ్ బ్రీత్ తీసుకోవడం. ఒక 5 సార్లు దీర్ఘ శ్వాస తీసుకుని వదిలేశారంటే కొంచెం మైండ్ అనేది చాలా చాలా ఫ్రీగా అవుతుంది అనమాట. అంతేకాకుండా మీకు వీలైతే అంటే 3 సార్లు మీరు తినే 3 సార్లు కుదరకపోయినా అట్లీస్ట్ మీరు ఇంట్లో భోజనం చేసేటప్పుడు కింద కూర్చుని తినడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అండి. సో మీ డైజెషన్ అక్కడి నుంచి ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది. సో మీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి కింద కూర్చుని భోజనం చేయడం వల్ల. సో అలా చేసుకోవాలి. మీరు ఆఫీస్లో కానీ ఎక్కడైనా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు కుదరకపోయినా అట్లీస్ట్ మీరు ఇంట్లో ఏదైతే మీల్ చేస్తారో ఆ మీల్ అయితే కింద కూర్చుని తినడానికి ట్రై చేయండి. సో మీరు కింద కూర్చున్నప్పుడు ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకుని మీరు హ్యాపీగా ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు భోజనాన్ని కూర్చోండి. అలా కూర్చున్న వెంటనే మీ బ్రెయిన్ మంచి సిగ్నల్ పంపుతుంది అనమాట. మీ స్టమక్లో ఏంటంటే ఎంజైమ్స్ యాసిడ్స్ తర్వాత జ్యూసెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడెప్పుడు ఫుడ్ వస్తుందా మనం దాన్ని డైజెషన్ చేసుకోవడానికి రెడీగా ఉండేటట్టు ఉంటుంది. సో దానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. థర్డ్ వచ్చేసి ఏంటంటే మన ఫస్ట్ 2 పాయింట్స్ కూడా మన బ్రెయిన్ ట్రైన్ చేసేసామండి. థర్డ్ వచ్చేసి ఏంటంటే మనం తీసుకునే ప్రతి ముద్ద కూడా బాగా నమలాలి, బాగా నమలాలి. ఎంత నమలాలంటే మన నోట్లోనే లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసేయాలి, అంతలా నమలాలి. ఫస్ట్ మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు కష్టం అవ్వచ్చు, బట్ మీరు వన్స్ మీరు దీనికి అలవాటు పడ్డారంటే మీరు ఇంత కాన్షియస్గా ఏం చేయట్లేదు, మీకు ఆటోమేటిక్గా అన్కాన్షియస్గా ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట. నాకు ఫస్ట్ ఇబ్బంది పడ్డాను, కాకపోతే ఒక్కసారి ఇప్పుడు అలవాటు పడితే ఇప్పుడు నేను ఈ స్టెప్స్ అన్ని చేస్తాను కానీ ఇన్ని చేస్తున్నట్టు కూడా అర్థం అవ్వదు, ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్క ముద్ద పెట్టుకునేటప్పుడు ఏంటంటే గ్యాప్ ఇవ్వండి, నోట్లో ముద్ద మొత్తం మింగేసిన తర్వాత ఇంకొక ముద్ద తీసుకొని పెట్టుకోండి. చిన్న చిన్నగా తీసుకోండి, పెద్ద పెద్ద ముద్దలు కాకుండా తీసుకున్నారంటే ఆటోమేటిక్గా ప్రాపర్గా మీకు ఇక్కడే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మీ గొంతు దిగగానే ఏంటంటే మీ స్టమక్లో ఉండే ఆల్రెడీ రెడీగా ఉన్న జ్యూసెస్ కానీ యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా మీ డైజెషన్కి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ఒక 5 మినిట్స్లోనే టక ఫుడ్ అంతా తినేశారనుకోండి, చాలా చాలా ప్రెజర్ పడుతుంది. మేబీ ఎంగేజ్లో అది కనిపించకపోవచ్చు, ఆ టైంలో ఎలాంటి డిస్కంఫర్ట్స్ ఉండకపోవచ్చు, మనకి ఏజ్ ఉన్నప్పుడు అలాంటివి ఉండకపోవచ్చు. బట్ ఫ్యూచర్లో మాత్రం చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మ్యాక్సిమం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట, ఎలాంటి డౌట్ లేదు. ఒక 90% కూడా అన్నాను, 100% ఇలాంటివి లేకుండా మీరు ఇంత ఫాస్ట్గా ఇవేమి పాటించుకున్నా అంటే ఖచ్చితంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి కంపల్సరీ వచ్చేస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఫుడ్ని చేతితో తినడానికి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మన చక్కగా మన ముద్దని తీసుకుని తింటూ ఉంటే మన సెన్సెస్ అనేవి ఎంత బాగా పనిచేస్తే మీరు గమనించండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలకి స్పూన్ తోటి మన లేకపోతే మనం పెట్టినప్పుడు ఇలా కాకుండా వాళ్ళని తిననివ్వండి, వాళ్ళు తింటే వాళ్ళకి చాలా చాలా సాటిస్ఫై ఫీల్ అవుతారు, చాలా చాలా బాగా వాళ్ళు ఏంటంటే హెల్దీగా ఉండగలుగుతారు అనమాట. వాళ్ళ చేతితోటే అలా తినిపిస్తే, నేను ఒకప్పుడు స్పూన్స్ అవి యూస్ చేసేదాను కానీ తర్వాత మొత్తం మానేశాను. సో టాపిక్ వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో కంపల్సరీ చేతితోటైతే మనం తినడానికి మ్యాక్సిమం అట్లీస్ట్ 1 మీల్ అనేది ట్రై చేయాలన్నమాట. సో 4th పాయింట్ వచ్చేసి ఏంటంటే హెల్దీ డైట్ అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే మన బ్రెయిన్ ఎలా యాక్టివేట్ చేయాలి, మన బ్రెయిన్ ఎలా ట్రైన్ చేయాలి, తినే ముందు ఏం చేయాలి ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఏంటంటే మనం తినే పదార్థాలు ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడుకుందామండి. చాలా చాలా హెల్దీ డైట్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ హెల్దీ డైట్ అంటే ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా ఇంట్లో వండుకున్న ఫుడ్, ఏదైనా సరే ఇంట్లో వండిన ఫుడ్ చాలా చాలా హెల్దీ. అది మీరు ఎలా చేసినా సరే మన చేతులతో మనం వండుకున్న ఫుడ్ అనేది ఖచ్చితంగా ఎవ్రీడే అది తీసుకోవాలి. అంతేకాకుండా ఫుడ్లో వచ్చేసి ప్రోబయోటిక్స్ ఉండేటట్టు చూసుకోవాలండి. వాటి వల్ల ఏంటంటే మన గట్ అనేది చాలా చాలా హెల్దీగా ఉంటుంది, మన డైజెషన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అంటే పెరుగు, ఇంట్లో పెట్టిన పచ్చళ్ళు కానీ లేకపోతే అప్పడాలు వడియాలు వీటన్నీ కూడా ఇవన్నీ కూడా మన గట్ని చాలా చాలా హెల్దీగా ఉంచుతాయి, మన డైజెషన్ని చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అంతేకాకుండా మన ఎవ్రీడే మీల్లో ఫైబర్ అనేది, మనం తీసుకునే ప్రతి మీల్లో ఫైబర్ ఫుడ్ అనేది ఉండాలండి. అంటే సలాడ్స్ తీసుకోండి, ఒక
పర్టికులర్ గా దానికోసం మీరు వేరే వేరే ఎలాంటి ప్రిపరేషన్ అక్కర్లేదు. ఉల్లిపాయ టమాటో మనకి రెగ్యులర్ గా ఉంటాయి, ఎవ్రీ డే ఉంటాయి. ఒకవేళ పొరపాటున క్యారెట్ ఇవన్నీ లేకపోయినా ఉల్లిపాయ టమాటో అనేది మీకు ఎవ్రీ డే ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫైబర్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు వాటర్ ఇంటేక్ కూడా ఎవ్రీడే ఉండాలి. సో భోజనం చేసేటప్పుడు తాగం కానీ బట్ ఎవ్రీడేలో వాటర్ ఇంటేక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి కూడా రాకుండా ఉండడానికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ట్రెడిషనల్ ఫుడ్స్ని ప్రిఫర్ చేయండి. ఎప్పుడు కూడా ట్రెడిషనల్ ఫుడ్ వల్ల మీ డైజెషన్ అనేది అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ట్రెడిషనల్ ఫుడ్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఏంది తింటున్నామో సో అదే కంటిన్యూ చేయండి. మనం ఇప్పుడు హెల్దీ ఫుడ్ అని చెప్పేసి రకరకాలు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాము. సో ఏంటంటే అవి ట్రై చేయకూడదని ఎప్పుడు కాదండి. కాకపోతే ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి తిన్న ఆ ఫుడ్ అన్నది మనకి మన డిఎన్ఏ అలవాటు పడిపోయి ఉంటుంది. మన జీన్స్లో మన డిఎన్ఏ ఏంటంటే మన తరతరాల్లో ఒక గ్రెయిన్ ఏదైనా తింటూ ఉంటాం కదా, సో దానికి మన బాడీ అనేది అలవాటు పడిపోయి ఉంటుంది. సో దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, అంతేకాకుండా మన డైజెషన్ చాలా ప్రాపర్గా అవుతుంది అనమాట. అలా కాకుండా కొత్త డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ వల్ల ఏంటంటే ప్రాపర్గా మీరు హెల్దీగా మనం అన్ని హెల్దీగానే ఉన్నాయి అనుకుంటాం కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే. కొంతమంది చాలామంది ఓట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఎంత తిన్నా మాకు ఎందుకో ఇది పడట్లేదు పడట్లేదు అంటారు. కానీ అటుకులు చూడండి, మన రెగ్యులర్గా మన ఇంట్లో దొరికేవి మన పూర్వం నుంచి వచ్చే అటుకులు మమరమరాలు వీటిల్లో ఉండేది ఓట్స్లో ఉండేది ఇంచుమించు ఒకటే ఉంటుంది. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మనకి ఏంటంటే ఓట్స్ అనేవి చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి, అందులో తప్పేం లేదు. కాకపోతే మన డిఎన్ఏలో మనకి తరతరాలు ఏం తింటున్నామో అన్నం గోధుమలు పప్పు ఆ తర్వాత ఇలాంటి అటుకులు మమరమర ఇలాంటివన్నీ ఫుడ్లో మన ట్రెడిషనల్ ఫుడ్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే మన డైజెషన్ అనేది చాలా 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 బాగా జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది కూడా చూసుకోండి, ఎవ్రీడే మన ఏ ఫుడ్ తీసుకున్నా అంతేకాకుండా మనకి కొన్ని ఫుడ్స్ పడనివి కూడా ఉంటాయి, అవి కూడా గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ఫుడ్ పడకపోతే ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి, ఆ ఫుడ్ని మళ్ళీ మీరు తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. పర్వాలేదు కొంచెమే కదా అని అసలు వద్దు, ఎందుకంటే అలాంటి ఫుడ్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే మన స్టమక్ వచ్చేసి దాన్ని తీసుకోలేకపోతుంది అనమాట. సో అలాంటప్పుడు చాలా చాలా ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు ఈ 5 పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని కనుక మీరు కొంచెం కొంచెంగా మీరు ట్రై చేస్తూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ బ్లోటింగ్ గ్యాస్ కాన్స్టిపేషన్ ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు ఎవరో వచ్చి తీసేసినట్టు వెళ్ళిపోతాయండి. దానికైతే మాత్రం నేను గ్యారంటీ, ఎందుకంటే ఈ పద్ధతి చాలా చాలా బెస్ట్ పద్ధతి. మీరు ఇవి పాటిస్తూ కనుక మీరు చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అలా తీసుకుంటూ ఉంటే కనుక మీకు మంచి రిలీఫ్ వస్తుంది, వెంటనే మీకు చేంజ్గా కనిపిస్తుంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఏమీ రాకుండా హెల్దీగా ఉండడానికి చాలా 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 బాగా యూజ్ అవుతుంది అనమాట. పాటించడం కొంచెం కష్టం అనిపించవచ్చు, వెనక్కి స్టెప్ బ్యాక్ వేయకండి. ఏదో ఒక రెమెడీస్ తీసుకుంటే సరిపోతుంది అనుకోకండి. మీరు రెమెడీస్తో పాటు ఇవి కూడా ఎవ్రీడే కొంచెం 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 ఇంక్లూడ్ చేసుకోండి. మేబీ 6 నెలలు మేబీ సంవత్సరం ఎంతైనా అవనివ్వండి, బట్ ఎవ్రీడే ఈ 5 పాయింట్లు ఉండేటట్టు చూసుకోండి. ఆటోమేటిక్గా చాలా త్వరలోనే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయి హెల్దీగా ఉంటారు. సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి, 100% గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చి యూస్ఫుల్గా అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ ఏ డౌట్స్ అన్నా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.